ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుందనే పద్ధతిలో చిన్న రాష్ట్రం 15 వయసే ఉన్న భారతదేశానికి ఒక రోల్ మోడల్ గా ఈ రాష్ట్రాన్ని మనం తయారు చేసుకున్నాం ఇదంతా కూడా ఇదే విధంగా జరగాలంటే ఇదే విధంగా ముందుకు పోవాలంటే ఇంకా చాలా జరగాలి నేను మీ అందరికి ఒక మాట మనవి చేస్తా ఉన్నా తెచ్చుకున్న రాష్ట్రాన్ని ఒక దరికి తెచ్చుకున్నాం ఇంకా ఈ రాష్ట్రం బాగుపడాలి నా కోరిక ఒకటే నాకు ఫిబ్రవరి నెల వస్తే 70 సంవత్సరాల వయసు వస్తా ఉంది మీ అందరి ఆశీర్వాదంతోని నేను తెలంగాణ తెచ్చిన కీర్తి నాకు ఆకాశమంత ఎత్తు కీర్తి పదవులు కాదు ఇక్కడ ముఖ్యం తెలంగాణ నేను ఆల్రెడీ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా మీ ఆశీస్సులతోని తెలంగాణ రేపు ఒక అద్భుతమైన రాష్ట్రం కావాలి పేదరికం శాశ్వతంగా పోయే రాష్ట్రం కావాలి నిరక్షరాస్యత లేని 100% అక్షరాస్యత ఉండే రాష్ట్రం కావాలి వైద్య రంగంలో అద్భుతంగా చాలా వైద్య సదుపాయాలు ఫ్రీగా ప్రజలకు అందేటువంటి తెలంగాణ కావాలి పేదలు లేని తెలంగాణ కావాలంటే వట్టిగా నోరుతోని చెప్తే కాదు దళిత వర్గాల ప్రజలను నెహ్రూ కాలంలోనే ఇందిరమ్మ కాలంలోనే దళిత వర్గాల గురించి ఏమైనా మంచి పనులు చేసుంటే ఇలా దళిత వర్గాలకింత దరిద్రం ఎందుకు ఉండేది కాదు వాళ్ళు చేయలేదు కాబట్టి ఇంకా దరిద్రం ఉంది మరి దళిత జాతి బిడ్డలు కూడా మన సాటి మనుషులే వాళ్ళు వివక్షకు గురైనారు దోపిడీకి గురైనారు వాళ్ళు కూడా మనతో పాటు పైకి రావాల్సిన అవసరం ఉంది అందుకే దళిత బంధు ప్రోగ్రామ్ తెచ్చినాం నేను గజ్వేల్ నియోజకవర్గ దళిత బిడ్డలందరికీ శుభవార్త చెప్తా ఉన్నా ఈ ఎన్నికలు కాగానే మన గజ్వేల్ నియోజకవర్గంలో ఒకే విడతలో దళిత బంధు మొత్తం కుటుంబాలకు తెచ్చుకుందాం గజ్వేల్ నియోజకవర్గ దళిత వాడల నుంచి దరిద్రాన్ని పీకి అవతల పడేద్దామని మనవి చేస్తా ఉన్నా ఆ రకంగా కార్యక్రమాలు కూడా చేసుకుందాం ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు రావాలి పంటల ఉత్పత్తి పెరిగింది తెలంగాణలో పంటల వైవిధ్యం కూడా పెంచాలి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ రావాలి ప్రతి మండలంలో ప్రతి నియోజకవర్గంలో ఎక్కడికక్కడనే ఆ పరిశ్రమలు రావాలి దానిలో రైతులందరూ వాటాదారులు కావాలి రైతుల బిడ్డలందరికీ దానిలో ఉద్యోగాలు దొరకాలి అటువంటి గొప్ప ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీగా తెలంగాణ తయారు కావాలని నా కలలు ఉన్నాయి అదేవిధంగా పేదరికాన్ని తగ్గించే విషయంలో కూడా మనం ముందుకు పురోగమిస్తూ ఉన్నాం రాష్ట్రం ఏర్పడి నుంచి ఇంకా ముందుకు పురోగమించాలి కులము మతము జాతి అనే పిచ్చి ఆలోచనలు లేకుండా శాంతి భద్రతలను కాపాడుకుంటూ అన్ని వర్గాల ప్రజలను అన్ని రంగాలలో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోవాలి అదే ఆశయంగా నేను ఈరోజు పనిచేస్తూ ఉన్నా మీ అందరితోని నేను ఒకటే మాట కోరుతా ఉన్నా మీరు గజ్వేల్లో 2 సార్లు నన్ను గెలిపించినారు నాకు భగవంతుడు ఎంత అవకాశం ఇచ్చిండో ఎంత శక్తి ఇచ్చిండో పట్టణం కానీ గ్రామాలు కానీ మన రైతుల గురించి కానీ కార్యక్రమాలు తీసుకున్నాం ఈసారి మళ్ళీ మీరు ఆశీర్వదిస్తే రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తూ ఉంది ఇప్పుడు మిత్రుడు స్థానిక నాయకుడు మన ప్రతాప్ రెడ్డి గారు కొన్ని విషయాలు చెప్పినారు ఇక్కడ కొండపోచమ్మ దేవాలయం మల్లన్న దేవాలయం ఉంది మనకు నేను ఆ రోజు చెప్పిన ఆ దేవుళ్ళ పేరు మీదే మన ప్రాజెక్టు పెట్టుకున్నాం ఒక సాగర్ పేరేమో మల్లన్న సాగర్ ఇంకో సాగర్ పేరేమో కొండపోచమ్మ సాగర్ మన దేవతల పేర్లే ఉన్నాయి అమ్మవారి దేవాలయానికి ఇదివరకే ప్రణాళికలు వేసినాం తప్పకుండా ఎన్ని కోట్ల